వన్డే క్రికెట్లో బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉందంటూ కొంతకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న బ్యాటింగ్ పవర్ ప్లేను రద్దు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. వన్డే క్రికెట్ ఆట పరిస్థితులు, ఆటగాళ్ల ప్రవర్తన తదితర అంశాలపై చర్చించడానికి భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. చివరి 10 ఓవర్లలో బ్యాటింగ్ పవర్ ప్లే రద్దు చేసి అంతర్వలయం వెలుపల 5 ఫీల్డర్లను ఉంచడానికి కమిటీ అనుమతించింది. ఈ మార్పు వల్ల మొదటి 10 ఓవర్లలో అంతర్వలయం వెలుపల 2 ఫీల్డర్లు, తర్వాతి 30 ఓవర్ల వరకు 4 ఫీల్డర్లు, చివరి 10 ఓవర్లలో 5 ఫీల్డర్లను మోహరించవచ్చు. ఈ విధానం వల్ల కెప్టెన్లకు ఫీల్డింగ్ లో స్వేచ్ఛ లభిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనలకు వచ్చే నెలలో జరిగే ICC పాలకమండలి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.